ఎస్కోబార్ ఒక ఆయన ఉండేవాడు మొన్నటరకు. ఆయన ఇప్పుడు ఇంటికి పోయాడు గుంతలు పెట్టి. మనం ఇప్పుడు గుంతలు పూడ్చలేక కష్టపడుతున్నాం, కానీ ఇది బాధ్యత. మామూలు గుంతలు కాదివి. మా తమ్ముడు చేసే స్విమ్మింగ్ పూల్, కొంతమంది చేపలు పట్టుకున్నారు, కొంతమంది పంటలు నాటే వరి నాటారు, కొంతమంది ఈత కొట్టారు. అలాంటి స్విమ్మింగ్ పూల్స్ తయారు చేశాడు మనకందరికీ. ఎస్కోబార్లు మనకొద్దు, రౌడీ రాజకీయాలు మనకొద్దు, అభివృద్ధి రాజకీయాలు కావాలి. ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేసే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే, గతం కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, 14-19 ఈ రోడ్లు ఎట్టున్నాయి, ఈరోజు ఎట్టున్నాయో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు నేను ఒకటి ఆలోచించే, ప్రతి ఒక్క రోడ్డుని ఒక మంచి రోడ్డుగా తయారు చేయాలని, ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ రవాణా జరగాలంటే పగడ్బందీగా చేయాలని చెప్పి ముందుకు పోయాం. మధ్యంలో కూడా చెప్పాను, ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొన్ని రోజులు పడుతుంది నాకు నా మనసులో మాట లాస్ట్ మైల్కి చేరడానికి. ఎక్కడ కూడా మధ్యంలో మీ ఇష్ట ప్రకారం రేట్లు పెంచితే మాత్రం నేను వదిలిపెట్టను. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా, మళ్ళా చెప్తున్నా. దాంట్లో రాజీ లేదు, కాంప్రమైజ్ లేదు. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. టీచర్లు కూడా ఉన్నారు సమాజంలో, 4 సంవత్సరాల పిల్లలపైన అత్యాచారాలు చేస్తున్నారంటే వీళ్ళు మనుషులా మానవ మృగాల ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నడి రోడ్లో చట్టంగానే పరిమితిస్తే, నడి రోడ్లు ఉరేస్తే ఒకరిద్దరిని, అప్పుడే వీళ్ళకి భయం వస్తుంది. మద్యం తాగితే లేకపోతే గంజాయి తీసుకుంటే ఆడబిడ్డలు ఆడబిడ్డలుగా కనపడకుండా విలాస వస్తువులుగా చూసే ఈ దుర్మార్గుల్ని మామూలుగా వదిలిపెడితే కంట్రోల్కు రారు. వాడు ఎక్కడున్న మత్తు దిగేటుగా, ఎవరికైనా మత్తు ఎక్కినా ఒళ్ళు వణికేటుగా చర్యలు తీసుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియదు.